నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వచ్చిన ఓటర్ మహాశయులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మేమందరం కూడా మీ ఉత్సాహానికి ఎక్కడికక్కడ పరిగెత్తున్నాం, కానీ టైం అందుకోలేకపోతున్నాం. ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన చైతన్యం, మిమ్మల్ని చూస్తే ఎక్కడా లేని శక్తి వస్తా ఉంది తమ్ముళ్ళు ఆడబిడ్డలు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం చేసిన పనుల వల్ల మీరందరూ ఆనందంగా ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఎంత తృప్తినిస్తుందంటే అంత తృప్తినిస్తుంది నాకు. నేను అడుగుతున్నా ఇక్కడే ప్రజానీకాన్ని, ఈ ప్రభుత్వం వల్ల మీరు ఆనందంగా ఉన్నారా లేదా, సంతృప్తిగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆనందంగా ఉన్నారంటే గట్టిగా చేతులు పైకెత్తి ఆమోదం తెలియజేయండి. ఒక అధికారంలో ఉండే పార్టీ 5 సంవత్సరాలు మీకు సేవ చేసి మళ్ళా ఎన్నికలకు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఈ 5 సంవత్సరాలు నేను చేసిన పనులు నా జీవితంలో ఎప్పుడు చేయలేదు. అంత పెద్ద ఎత్తున పనులు చేసి ఈరోజు మళ్లీ మీ ముందుకు వచ్చాను ఆశీస్సుల కోసం, నిండు మనసుతో ఆశీర్వదించమని కోరడానికి వచ్చాను. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఒక సామాజిక న్యాయంతో మీ దగ్గరికి వచ్చాను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందరికీ చేశాను, చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 95% చేశాను, ఇంకా కొన్ని దగ్గర 99% చేశాను. ఒక్కొక్క ఇంటికి 4-5 బెనిఫిట్లు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా ఊహించారా మీరు ఈరోజు పింఛన్ అయితే 200 రూపాయలు 10 రెట్లు పెంచాను, 2000 రూపాయలు చేశాను, ఒక పెద్ద కొడుకుగా ఉన్నానని చెప్పి నా మాట నిలబెట్టుకున్నానని మరొకసారి మీ అందరికీ చేస్తున్నా. ఏ మైక్ కట్ అవుతోంది. ఇంకో పక్క ఈరోజు నేను వాళ్ళ యొక్క సంతృప్తి తమిళది ఈరోజు మీరు చూస్తే చాలా తృప్తినిస్తా ఉంది. ఎవరు వచ్చినా ఒకటే మాట చెప్తున్నారు, మా పెద్ద కొడుకు ఓటేస్తాం, పెద్ద కొడుకు పెట్టిన అభ్యర్థులకే ఓటేస్తామని ఈ పెన్షనర్స్ అందరూ చెప్పినప్పుడు చాలా ఆనందం. మా డాక్రా సంఘాలు మెప్మా సంఘాలు ఉన్నారు, 98 లక్షల మంది దగ్గర 1 కోటి మంది నాకు చెల్లెళ్ళున్నారు. ఎంత అదృష్టవంతున్నమ్మా, మా చెల్లెలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు నేను ఒకటి ఆలోచించాను, మిమ్మల్ని అన్ని విధాల పైకి తేవాలని పసుపు కుంకుమ పెట్టాను. పసుపు కుంకుమలో 2 విడతలుగా 20,000 ఇచ్చాను. 5వ తారీఖున 3వ చెక్ వేస్తున్నా తీసుకోమని 4,000 రూపాయలు కూడా మా ఆడబిడ్డలందరినీ కోరుతున్నా. వైసీపీ నాయకులు చెప్పారు ఈ చెక్కులు చెల్లవని, వీళ్ళ ముఖం చెల్లదు. నా చెక్కుల మీద సవాలు విసురుతారా మీరు, నాతో పెట్టుకుంటారా మీరు? బెట్టింగ్ చేసేవాళ్ళు, దొంగసారా వ్యాపారాలు చేసేవాళ్ళు ఈరోజు ప్రభుత్వాన్ని విమర్శిస్తారా? రౌడీజం చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, నా హయాంలో రౌడీలు ఉండరు. రౌడీలు ఉంటే తోక కట్ చేస్తాను తప్ప రౌడీజాన్ని అలో చేయను. ఇంత మునుపు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటే పిలిపించాను, ఎవరైనా రౌడీ ఉంటే ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోవాలి తప్ప ఈ రాష్ట్రం ఉండడానికి అర్హత లేదని ఆ రోజు చెప్పారని మీకు తెలియజేస్తున్నా. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, మళ్లీ మళ్లీ పసుపు కుంకుమ ఇస్తా, రాబోయే 5 సార్లు 5 ఏళ్లలో 3 సార్లు ఇస్తా. శాశ్వతంగా మా ఆడబిడ్డలను ఆదుకుంటా ఒక అన్నగా మీ సౌభాగ్యం కోసం నిరంతరం మీకు తోడుగా ఉంటానని మా ఆడబిడ్డలకి మా చెల్లెళ్ళందరికీ హామీ ఇస్తున్నా. తమలో రైతులకు చెప్పాను రుణమాఫీ 24,500 కోట్లు 4-5 చెక్కు ఈ నెలలోనే ఇస్తా,
అదే మరి అన్నదాత సుఖీవ 4000 ఇస్తా అన్నాను, మొన్న 1000 రూపాయలు వేశాను, ఈ రోజే 3000 రూపాయలు మీ అకౌంట్ కి వేశాను తమ్ముళ్ళు అని మీకు తెలియజేస్తున్నా. ఈ నెలలో చూడండి 2000 రూపాయలు పింఛన్ తీసుకున్నారు, నిన్న ఈ రోజు నుంచి ప్రారంభమైంది పింఛన్ల పండుగ. అయిందా లేదా? ఈ రోజు నుంచి రైతుల పండుగ, అన్నదాత పండుగ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. అదనంగా 3000 వేశా. 5వ తారీఖు నుంచి మా ఆడబిడ్డల పండుగ పసుపు కుంకుమ, 4000 రూపాయలు బ్యాంకులో వేస్తున్నాను. ఆ తర్వాత 4వ విడత 5వ విడత మొత్తం మీ డబ్బులు మీకే ఇస్తున్నా, మొత్తం మీ అకౌంట్లో వేస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా ఇంత డబ్బులు ఇచ్చారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా ఎవరన్నా చేశారమ్మా ఇన్ని పనులు మీకు? గ్రామాల్లో అభివృద్ధి ఎట్ట చేశాం? ఈ నెల్లూరులో, నెల్లూరు టౌన్ లో దగ్గర దగ్గర 5000 కోట్లు 4500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, ఇండ్లు కట్టాం. మీరు చూశారా ఎప్పుడన్నా ఎవడైనా ఈ పేదవాళ్ళకి పెద్ద ఇండ్లు కట్టారా? ఎవరైనా ఆలోచించారా? సుందరమైన ఇండ్లు ప్లస్ కట్టాం, అదిగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనమే డబ్బులు ఖర్చు పెట్టాం. క్వాలిటీ డబ్బులుంటే వాళ్ళకి ఎలాంటి ఇండ్లు ఇచ్చామో దానికంటే మెరుగైన ఇండ్లు మా ఆడబిడ్డలకు ఇచ్చాను, వాళ్ళకి చేతికి ఇచ్చాను. మొత్తం మీరు ఒకసారి ఉచితంగా ఇళ్లు కట్టిస్తున్న పట్టణ ప్రాంతాల్లో 10 లక్షల రూపాయల ఆస్తి మీకు ఉచితంగా ఇస్తున్నానని ఈ సందర్భంగా అందరికీ హామీ ఇస్తున్నా. ఎందుక కట్టవుతుంది ఇది? ఈ పని కూడా చేశాను. ఇవి కాకుండా చూస్తే 10 లక్షల రూపాయలు జీవిత బీమా ఇచ్చా, 1 లక్ష రూపాయలు పెళ్లి కానుక ఇచ్చా, మీ ఆరోగ్యం కోసం 5 లక్షల రూపాయలు ఏ హాస్పిటల్ పైన వైద్య ఖర్చులకు ఇచ్చా, మీ మందుల కోసం మీరు ఎక్కడికైనా సరే ఏ మందుల షాపులో మీరు మందులు తీసుకున్నా నేరుగా నా అకౌంట్కు వస్తుంది, నేరుగా వాళ్ళకు డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేశానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నీళ్ల కోసం డబ్బులు పెట్టాం. ఇప్పుడు ఈ జిల్లాలో మీ నెల్లూరులో చూస్తే ఎంత డబ్బులు పెట్టాం రోడ్ల కోసం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం, అభివృద్ధి కోసం. అదే మరిగా అన్ని విషయాల్లో మీరు చూస్తే ఒక సుందరమైన నగరంగా ఈ నెల్లూరుని తయారు చేయడానికి నేను ముందుకు వచ్చాను తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడి వ్యక్తులు కూడా చూడండి, మస్తాన్ రావు గారు ఒక బీసీ, ఒక వెనుకబడిన వర్గం, ఒక మంచి అభ్యర్థి, క్యారెక్టర్ ఉండే వ్యక్తి, నమ్మకస్తుడు, అవతల వ్యక్తిని చూశారా తమ్ముళ్ళు? వైసీపీ నాయకుడు మన దగ్గర డ్రామాలాడి మన దగ్గర డబ్బులు తీసుకోవడానికి వచ్చి డబ్బులు తీసుకున్న తర్వాత పార్టీ వదిలిపెట్టిపోయిన నీచాతి నిజమైన వ్యక్తి ఈ ప్రభాకర్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి అయారాములు గయారాములు మీకు కావాలనా? ఇదే నియోజకవర్గంలో నేను అభ్యర్థిని అనౌన్స్ చేశానా లేదా? ఎందుకు పోయారు? ఎందుకు పార్టీని అవమానం చేశారు? అంటే నీ కోసం నేను సీట్ ఇస్తే ఇవ్వకమనుపు చెప్పాల్సింది. నువ్వు పోతానంటే నేను పట్టుకుంటానా? నువ్వు లేకపోతే పొద్దు మలవదా? ఏం తమ్ముళ్ళు ఏమంటారు? నీకు రోషం లేదా? కోపం లేదా? మోసం చేయొచ్చునా? మోసగారు అవరా కాదా? అందుకే చెప్తున్నా నీతి ఉండే మస్తారావుని గెలిపించాలి. ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కి ఇచ్చాను, ఇంకో పక్క అజీజ్ ఒక మైనారిటీ సోదరుడికి ఇచ్చా. స్వాతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరులో మొదటిసారి ఒక మైనారిటీకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాం. ఇంకో పక్కన నెల్లూరు అర్బన్ మన నారాయణ గారు, ఆయనే ఇప్పుడు మొత్తం పనులన్నీ చేశాడు. ఇక్కడ ఇన్ని వేల ఇండ్లు కట్టాడు, పనులు చేశాడు, నెల్లూరు టౌన్ ని సుందరమైన నగరంగా తయారు చేస్తున్నాడు. ఏం తమ్ముళ్ళు నీకు దీనికంటే ఏం కావాలని అడుగుతున్నా. ఇంకో పక్కన సర్వేపల్లి మన చంద్రమోహన్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డికి
సర్వేపాలు నిలబడ్డాడు. ఇరిగేషన్ లో పోరాడాడు. 48 టీఎంసీ నీళ్లు తెప్పించాడు. ఈరోజు మీకంతా కూడా పొలాలకు నీళ్లు వచ్చాయంటే ఆయన చూపించిన చొరవ, ఆయన కూడా చేసిన పని. నేను అడుగుతున్నా మీ అభివృద్ధి ఎవరు చేశారని అడుగుతున్నా మిమ్మల్ని. తెలుపుదేశం అవునా కాదా? సమీక్షము ఎవరు చేశారు? రేపు భవిష్యత్తులో ఎవరు చేస్తారు? 2014లో 3 సీట్లే మీరు గెలిపించారు. నేను చేయకూడదు అనుకుంటే ఎందుకు చేయాలి మీకు? నేను అడుగుతున్నా మిమ్మల్ని. నేను ఆ రోజు 3 సీట్లు గెలిపించినా ఒకటే ఆలోచించాను, 2019కైనా మీలో మార్పు వస్తుంది, మళ్ళా గెలిపిస్తారనే ఉద్దేశంతో రాత్రి మగుడో పనిచేశా, ఊరూరు సిమెంట్ రోడ్ వేశా, ఎల్ఈడి బల్బులు పెట్టా, మరుగుదొడ్లు కట్టించా. జాయింట్ ఫార్మింగ్ సొసైటీలో ఉంటే 7,000 కోట్ల రూపాయలు ఆస్తి, 65,000 మందికి పంచా. ఈరోజు టౌన్ లో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా. దగ్గర దగ్గర 15,000 ఇండ్లు ఇప్పటికే 15,000 ఇండ్లకు శ్రీకారం చుట్టాం. ఒక్కొక్క ఇంటికి 5-6 లక్షలు పెట్టి మొత్తం ఇప్పుడు ట్రంకన్ ప్రాస్తితి తయారు చేస్తే ఆ ఇల్లు నేరుగా అమ్ముకుంటే 10 లక్షల రూపాయలు మీకు వస్తుంది తమ్ముళ్ళు. ఇంత చేసినా కూడా ఆలోచించాలా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఓటు అడగాలని నేను అడుగుతున్నా. ఒక పక్క నరేంద్ర మోడీ నమ్మక ద్రోహి, మన రాష్ట్రానికి అన్యాయం చేశాడు. ఇంకో పక్క కేసీఆర్ మన రాష్ట్రం పైన డేగ కన్నేసే పరిస్థితికి వచ్చాడు. కోడి కత్తి పార్టీ, పనికి మాలిన పార్టీ. ఆ కోడి కత్తి పార్టీకి విలువ ఉందా తమ్ముళ్ళు? ఏమైనా చేతొచ్చా అని నేను అడుగుతున్నా, ఏమైనా చేయగలుగుతారా అని అడుగుతున్నా. 31 కేసులు ఈయన జుట్టు కేసీఆర్ చేతిలో, ఒకటి ఇంకొక జుట్టు నరేంద్ర మోడీ చేతుల్లో. ఎవరైనా మీ మీద నేరం ఉంటే, మీరు జైలుకు పోతారని భయం ఉంటే ఆ కేసు కోసం పోరాడతారా? ప్రజల కోసం పోరాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కేసుల కోసమే పోరాడతారు కదా, ఆరాటం కేసుల కోసమే కదా. ఈరోజు మీరు చూడండి, నీళ్లు తీసుకొచ్చా, 48 టీఎంసీ నీళ్లు ఇచ్చా. ఎక్కడి నుంచి తెచ్చాను? నాగార్జున శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లు వస్తాయని మీకు పోతిరెడ్డిపాడు ద్వారా మొత్తం నీళ్లు తీసుకొచ్చాను. ఈసారి పంటలు బండాయంటే ఆ నీళ్ల వల్ల మీ పంటలు బండాయి. ఆ నీళ్లు ఎట్టొచ్చాయి? గోదావరి నుంచి కృష్ణాకు పట్టిసీమ ద్వారా నీళ్లు ఇచ్చా, వాళ్ళు వాడే నీళ్లు అక్కడ పెట్టా, ఆ నీళ్లు ఈ నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చా. ఇప్పుడు ఆయన అంటాడు పోతిరెడ్డిపాడు క్లోజ్ చేయాలి, ముచ్చుమర్రి క్లోజ్ చేయాలి, అదే సమయంలో నాగార్జునసాగర్ శ్రీశైలం మా ఆధ్వర్యంలో పెట్టాలంటాడు. నీ ఆధ్వర్యంలో ఎందుకు పెట్టాలని అడుగుతున్నా. రాయలసీమకు హక్కు లేదా? నెల్లూరు జిల్లాకు హక్కు లేదా మనకు నీళ్లు? నేను ఇప్పుడు నదుల అనుసంధానం చేస్తున్నా, గోదావరి పెన్నా నదుల అనుసంధానం చేస్తాను. మొదటి విడత నాగార్జునసాగర్ రైట్ మీద కెనాల్కి నీళ్లు వస్తాయి, అక్కడి నుంచి మళ్ళీ సోమశిలకి తీసుకొస్తా. తొందరలోనే మీరు గోదావరి నీళ్లు తాగబోతున్నారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను అడుగుతున్నా గోదావరి నీళ్లు ఇక్కడ తెచ్చినప్పుడు మీరు ఓట్లు లేకపోతే నేను ఎందుకు పనిచేయాలి? దేనికోసం పనిచేయాలి? మీకోసం పనిచేసినప్పుడు మీరు కూడా నా కోసం నిలబడాలి కదా. ఈరోజు మా మీద దాడి చేస్తున్నారు కాంగ్రెస్, వైసీపీ కానీ నరేంద్ర మోడీ కానీ భయపడుతుందనా? నిన్న మాట్లాడాడు, నా మీద అవినీతి ఆరోపణలు చేశాడు. నేను అడుగుతున్నా నీకు అత్తేంటని అడుగుతున్నా. ఎవరైనా ఈ దేశంలో నువ్వెంత అంటే నువ్వెంతన్నా నాయకుడు ఉన్నారా తమ్ముళ్ళు? మీరే ఆలోచించుకోమని. మీ ధైర్యమే కదా నాకు కావాల్సింది, అందుకే అడుగుతున్నా. ఇంకొక ప్రపోజల్ కూడా పెట్టాను, శ్రీకాకుళం నుంచి వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్న, చిన్న పెద్ద నదుల్ని 140 నదులు కలపతా. కలపాలనా లేదా అని అడుగుతున్నా. మీకు నీళ్లు కావాలనా లేదా అని అడుగుతున్నా. నీళ్లు తెస్తా. ఇంకో పక్కన ఇచ్చాపురం నుంచి తడ వరకు బీచ్ రోడ్ వేస్తా, సముద్రం పక్కనే తీసుకొస్తా. పోర్ట్లు భావనపాడు నుంచి దుగ్గిరాజపట్నం వరకు పోర్ట్లు అభివృద్ధి చేస్తా.
ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేస్తా. అక్కడి నుంచి ఎవరి 15 కిలోమీటర్ 20 కిలోమీటర్లకి నేషనల్ హైవేకి బీచ్ రోడ్ కనెక్ట్ చేసే తమ్ముళ్ళు, ప్రపంచమే మన దగ్గరకు వస్తుంది తమ్ముళ్ళు. అది నా ఆలోచన. ఇది కోడికత్తి పార్టీకి వస్తుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎంత సూపైన కుట్ర కుతంత్రాలు ఇప్పుడు నేను అరుస్తున్నా ఇక్కడ కూర్చోబెట్టి మీ అందరితో. ఆయన శుభ్రంగా లోటస్ పాడులో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? తెలంగాణ పోలీసులు పెట్టుకొని మన మీద ఏం కుట్ర చేయాలి, మన ఫోన్లు ఎట్ట ట్యాప్ చేయాలి, ఏ విధంగా డబ్బులు పంపించాలి, మన కార్యకర్తను ఎట్టుకోవాలి, ఇది వీళ్ళ కుట్రల రాజకీయం. ఖబర్దార్ కేసీఆర్, జాగ్రత్తగా ఉండు. మా జోలుకొస్తే మాత్రం వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా తమ్ముళ్ళు. ఎన్ని అవమానాలు చేశాడు కేసీఆర్ మనల్ని, తిట్టాడా, కుక్కలన్నాడా, రాక్షసులన్నాడా, మీకు చేతగాని దద్దమ్ములన్నాడా, పోయే వరకు కొడతామన్నాడా? బాధ లేదా మనకు? ఎవరు డెవలప్ చేశారు హైదరాబాద్? నేను కాదా? కష్టపడింది నేను కాదా? ఎవరి కోసం చేశాను? మీకోసరం కదా. ఇప్పుడు ఆయన భయం ఏంటి? మనం ఇక్కడికి వచ్చాం, హైదరాబాద్ వెలవెలబోయింది, త్రిపుర బయలు కళావిహీనం అవుతుంది, అమరావతి నెంబర్ 1 సిటీ అవుతుంది, హైదరాబాద్ లాంటి సిటీలు 20 తయారు చేస్తా, ఒక నెల్లూరు, ఒక తిరుపతి, ఒక ఒంగోలు, ఒక విశాఖపట్నం. అది ఆయనకు భయం, అందుకనే అడ్డుపడుతున్నాడు. మన ప్రాజెక్టులు అడ్డుపడతాడు, మనకు నీళ్లు రానియకుండా. ఎవరు నువ్వు నీళ్లు రానియకుండా చేయడానికి? ఇది నా హక్కు, గోదావరి నా ఇష్టం, మిగులు జలాలు వాడుకుంటా. సముద్రం లేకపోతున్నాయి, తెలివితేటలతో నదులు అనుసంధానం చేశా. నరేంద్ర మోడీ ఒక్క నది కూడా అనుసంధానం చేయలేదు. మోడీ గారు మీరు నన్ను విమర్శిస్తారా? నాకు పోలవరం ఏటీఎం అంట. నీ ఏటీఎంలు ఎత్తిపోయినాయి, ఏ ఏటీఎంలో డబ్బులు లేదు, పోలవరం కూడా నేను చేశావు. నువ్వు 4,500 కోట్ల డబ్బులు ఇవ్వాలి, ఎగ్గొట్టావు, వడ్డీతో సహా వసూలు చేస్తా, వదిలిపెట్టను తమ్ముళ్ళు. అంత ఈజీగా ఎట్ట వదిలిపెడతాను నేను? అయితే మీరు అండగా ఉండాలి. 25 గెలిపించండి, 175 గెలిపించండి, గజ గజలాడిస్తా వీళ్ళందరినీ. అదే నేను మిమ్మల్ని అడుగుతున్నా. నాది ఏటీఎం కాదు, ATW, ఎనీ టైం వాటర్, ఎవ్రీవేర్ వాటర్, అట్ ఎనీ టైం వాటర్ ఇది. అది నా ఆలోచన. నరేంద్ర మోడీ గారు, మీరు గుజరాత్ అభివృద్ధి చేశారు, నేను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేశా. హైదరాబాద్కు అహ్మదాబాద్కు పోటీనే లేదు, పోలికే లేదు. ఇప్పుడు అమరావతి వస్తుంది, ఈ వీటికి అమరావతికి పోలికే లేదు, పోటీనే లేదు. ప్రపంచంలోనే 5 నగరాల్లో 1 నగరంగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళా అడుగుతున్నా, ఈ జిల్లాలో ఉండే మిమ్మల్ని గట్టిగా అడుగుతున్నా, ఇంత కష్టపడి మేము పనులు చేస్తే ఈరోజు మీరు పాత పద్ధతిలో ఏదో పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి ఓటేయకపోతే నాకు కూడా మోటివేషన్ ఉండదు భవిష్యత్తులో చేయడానికి. నేను వెరీ క్లియర్, దీన్ని అడుగుతున్నా మిమ్మల్ని తప్ప. అవునా కాదా? ఇంటికి ఒక వ్యక్తి తయారు కావాలి, అభివృద్ధికి ముందుకు రావాలి, అవినీతిని ఖండించాలి, అరాచకమైన పార్టీలు మనకొద్దు, ముస్లింలకు న్యాయం జరగాలన్నా నరేంద్ర మోడీ ఇంటికి రావాలి. ఢిల్లీ నుంచి గుజరాత్కి పంపిస్తేనే ఈ ముస్లింలకు మోక్షమని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. వైసీపీకి ఓటేస్తే నరేంద్ర మోడీకి ఓటేసినట్టే. పేదవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు గట్టిగా లేకపోతే పింఛన్లు రావు, పసుపు కుంకుమ రాదు, అన్నదాత సుఖీభవ రాదు, మన పిల్లల్ని చదివించలేం, ఉద్యోగాలు రావు. నేను అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన అడుగుతున్నాడు ప్రతిరోజు. వాళ్ళ మనుషులందరూ వచ్చి, వలస మనుషులు వచ్చారు హైదరాబాద్ నుంచి. వాళ్ళు ఏమంటున్నారు? సంక్షేమం మాట్లాడలా, అభివృద్ధి మాట్లాడలా, ఈ ఒక్కసారి గెలిపించండి, ఈ ఒక్కసారి గెలిపించండి, ఈ ఒక్కసారి ఆఖరిసారి గెలిపించమని అడుగుతున్నారు. ఏం తమిళ్ళు ఒక్కసారి అనుకొని ఆత్మహత్య చేసుకుంటారా మీరు?
ఈ ఒక్కసారిని కరెంటు తీగ పట్టుకుంటారా మీరు? ఈ ఒక్కసారిని బావిలో దూకుతారా మీరు? ఈ ఒక్కసారిని విషయం తింటారా మీరు? అందుకే అడుగుతున్నా, జాగ్రత్తగా ఉండమని కోరుతున్నా. ఇంకొక మీటింగ్ కూడా ఉంది, టైం కూడా లేదు. నేను మిమ్మల్ని అడిగేది, ఇక్కడ మీరందరూ మస్తాన్రావు గారు ఎంపీగా, అజీజ్ ఎమ్మెల్యేగా, సామాజిక న్యాయం కోసం ఓటేస్తారా లేదా? అందరూ ఓటవుతారా లేదా? అభివృద్ధికి ఓటేస్తారా లేదా? సామాజిక న్యాయం కోసం పట్టుబడతారా లేదా? మీరేయండి, ఈ నెల్లూరు చరిత్ర మార్చే బాధ్యత నెల్లూరు సిటీని ఒక మేజర్ సిటీగా, స్మార్ట్ సిటీగా, మీరెక్కడికి పోకుండా ప్రపంచమే మీ దగ్గరకు వచ్చేట్టుగా చేస్తానని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తూ, తమ్ముళ్ళు మీ ఓటు, తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు. ఆత్మగౌరవాన్ని అంటే కాపాడుకుంటాం, కాపాడుకుంటాం ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. చాలా సంతోషం. జై హింద్, జై తెలుగుదేశం.